పక్కా స్కెచ్ వేశారు, ప్లాన్ కూడా పక్కాగా అమలు చేశారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆపరేషన్ కూడా పూర్తి చేశారు. కానీ కథ అడ్డం తిరిగింది. చిన్న తప్పే ఆ కరుడుగట్టిన టెర్రరిస్ట్ ను మళ్లీ కటకటాల్లోకి నెట్టింది. పక్కా ప్లాన్, పోలీసు దుస్తుల్లో వచ్చే అటాక్, 100 రౌండ్లకు పైగా కాల్పులు, నిమిషాల్లో పని పూర్తి, 24 గంటల్లోనే పట్టివేత. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిచింది హర్మేందర్ సింగ్ మింటూ విషయంలో. ఆదివారం ఉదయం పాటియాలా నభా జైలు నుంచి తప్పించుకున్న హర్మేందర్ సింగ్ ను ఢిల్లీలో పట్టేసుకున్నారు పోలీసులు. పాటియాలా చుట్టూ పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన మింటూ వారి కన్ను కప్పి పట్టణం దాటాడు. 20 గంటల వ్యవధిలో పంజాబ్ రాష్ట్రాన్ని దాటి ఢిల్లీకి వెళ్లిపోయాడు. రాష్ట్ర సరిహద్దులు దాటి ఉంటాడని అనుమానించిన పోలీసులు ఢిల్లీలో కూడా నిఘా పెట్టారు. మిలిటెంట్లు ఎంత పక్కాగా ఆపరేషన్ పూర్తి చేశారో అంతే పగడబందీగా హర్మేందర్ ను పట్టుకునేందుకు వలపన్నారు పోలీసులు. పక్కా సమాచారంతో హస్తిన శివార్లలో మింటూను అదుపులోకి తీసుకున్నారు. మొన్న నభా జైలు నుంచి పరారైన తర్వాత ఢిల్లీ చేరుకున్న మింటూ చిన్న తప్పు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఢిల్లీకి వెళ్లిన హర్మేందర్ సుభాష్ నగర్లోని తన బంధువుల ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఇదే అతని కొంప ముంచింది. అప్పటికే మింటూ బంధువులు, మిత్రులందరి ఫోన్లపై నిఘా పెట్టిన పోలీసులు ఆ కాల్ను ట్రేస్ చేశారు. సుభాష్ నగర్కి వస్తున్నట్లు గుర్తించి అక్కడే మాటువేసి అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టులో మింటూను ప్రవేశపెట్టిన పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్పై పంజాబ్ పోలీసులకు అప్పగించారు. జైలు నుంచి తప్పించుకున్న మిగతా వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నేహా శర్మ మృతిపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న అధికారులు కాల్పులు జరిపిన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ సమయంలో అంతకంటే ప్రత్యామ్నాయం లేదని వాదిస్తున్నారు. ఇక ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు తప్పించుకున్న ఘటన వెనుక జైలు సిబ్బంది హస్తం కూడా ఉండి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఖాకీ డ్రెస్లో వచ్చిన వారిని గుర్తించడంలో జైలు సిబ్బంది విఫలమయ్యారని పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా ఆరోపించారు. మిగతా వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామంటున్నారు.